హలో, వెల్కమ్ బ్యాక్ టు ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్. ఈ రోజు మనం హీరో ప్యాషన్ ప్రో లేటెస్ట్ గా ఇంట్రొడ్యూస్ చేసినటువంటి BS6 వేరియంట్ గా మన ముందుకు వచ్చినటువంటి ప్యాషన్ ప్రోలో ఉన్న కంప్లీట్ డీటెయిల్స్ చెక్ చేద్దాం. బట్ బిఫోర్ దాట్ ఫ్రెండ్స్, మన ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుగులు ప్రపంచంలో ఎక్కడున్నా కానీ మన తెలుగుని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నా. ఇంకెందుకు ఆలస్యం, కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కురి, దాని పక్కనే ఉన్నటువంటి గంట బెల్ని కంపల్సరీ కొట్టురి దోస్త్. ఎందుకంటే లేటెస్ట్ ఆటో అండ్ టెక్నాలజీ అప్డేట్స్ అందించి ఓకే ఒక్క తెలుగు ఛానల్ ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్ ఎంకరేజ్ చేయండి దోస్త్. ఇక ఇంకెందుకు ఆలస్యం, ప్యాషన్ ప్రోలో ఉన్నటువంటి ఫీచర్స్ని ఫటాఫట్ ఒక్కొక్కటిగా అన్నీ తెలుసుకుందాం. ముందుగా డిజైన్ గురించి మాట్లాడదాం. ఎస్ ఫ్రెండ్స్, చాలా క్యాచీగా మనకు కనిపిస్తుంది కదా, స్పోర్టీ కలర్లో వెరీ అగ్రెసివ్గా మనకు కనిపిస్తుంది. మల్టీ కలర్ కాంబినేషన్లు నాకైతే కొంచెం కలర్లు ఎక్కువైనట్టుగానే అనిపిస్తుంది. మొత్తం కలర్లు కూడా ఊచినట్టుగా తెలుస్తుంది. కాకపోతే లుక్ అయితే క్వైట్ ఇంప్రెసివ్ అని చెప్పుకోవచ్చు. ప్రీవియస్ ప్యాషన్ ప్రోతో కంపేర్ చేసినట్లయితే ఈ ప్యాషన్ ప్రో మొత్తం హట్కే కనిపిస్తుంది. ఎందుకంటే కలర్లు అయితే సూపర్ డూపర్గా యూజ్ చేసిండ్రు, అండ్ అలాగే గ్రాఫికల్ స్టిక్కరింగ్ని మస్తు వాడేసిర్రు. ఏడేడ వాడాలనో ఆడికంటే ఎక్కువనే వాడినట్టుగా నాకైతే అనిపిస్తుంది. అండ్ డిజైన్ గురించి మనం ముందుగా తెలుసుకుందామని చెప్పినా కదా, సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్యాషన్ సిగ్నేచర్ లోగో ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్రో అని చాలా పెద్దగా రాసిర్రు, అంతా కూడా గ్రాఫికల్ స్టిక్కరింగ్. అండ్ అలాగే యెల్లో కలర్ ఉన్నటువంటి వేరియంట్ ఫీచర్స్ని మనం చూస్తున్నాం. మొత్తం 5 కలర్లు ఉన్నాయి, రెడ్, బ్లూ, గ్రే, బ్లాక్ అండ్ యెల్లో. యెల్లోని ఒక ప్రీమియం కలర్గా కంపెనీ గుర్తించినట్టు నాకైతే తెలుస్తుంది. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్స్లో ఈ కలర్ బైక్నే యూజ్ చేస్తారు కాబట్టి. ప్రోగ్రామబుల్ FI సిస్టమ్తో దీన్ని రూపొందించారు. కార్బోరేటర్ ఇందులో ఉండదు. I3S టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసింది కదా, I3S టెక్నాలజీకి హీరో మోటోకాప్ ఒక బ్రాండ్ నేమ్ అని చెప్పుకోవచ్చు. స్ప్లెండర్లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి I3S టెక్నాలజీని మెల్లమెల్లగా అన్ని బైక్లలో ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వస్తుంది హీరో మోటోకాప్. ప్రీవియస్గా మనం చూసినాం గ్లామర్లో కూడా I3S టెక్నాలజీని ఇచ్చారు, ఇందులో కూడా I3S టెక్నాలజీని ఇచ్చారు. I3S టెక్నాలజీ మీకు అందరికీ తెలుసు ఏంటి అంటే 3S కలిపి I3 అని చెప్తున్నారు. I3S ఐడిల్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్. సో ఏంటంటే మనం ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర బైక్ని ఆపుతాం కదా, సో అలాంటి టైంలో మనం ఏంటంటే బైక్ ఇంజన్ని ఆఫ్ చేయకుండా అట్లనే టైం పాస్ చేస్తూ ఉంటాం కదా. సో దానివల్ల ఏంటంటే పెట్రోల్ ఎక్కువగా తాగుతుంది, మైలేజ్ తక్కువ ఇస్తుంది. సో అందుకనే మనం బద్ధకస్తులం కాబట్టి ఇంజన్ని స్టాప్ చేసే ఓపిక మనకు ఉండదు కాబట్టి కంపెనీలే ఇంజన్ ఆటోమేటిక్గా ఆఫ్ అయ్యేలా I3S టెక్నాలజీని రూపొందించడంగా మనకు తెలుస్తుంది. మనం ఒక 5 సెకండ్లు కనుక బండిని రోడ్ మీద ఆపినామనుకో ఆటోమేటిక్గా ఇంజన్ ఆఫ్ అయిపోతుంది. సో దీనివల్ల పెట్రోల్ ఎక్కువ తాగదు కాబట్టి మైలేజ్ ఎక్కువ ఇస్తుంది, ఆబ్వియస్గా మనందరికీ తెలుసు. సో మళ్ళీ ఇంజన్ని స్టాప్ చేయడం కూడా సో ఈజీ. మనం ఏంటంటే జస్ట్ ఈ క్లచ్ని హాఫ్ ప్రెస్ చేయగానే ఇంజన్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. సో దీనివల్ల మనకు మైలేజ్ ఎక్కువ దొరుకుతుందని కంపెనీ చెప్తుంది. అండ్ అలాగే ప్రోగ్రామబుల్ FI సిస్టమ్తో కంపెనీ దీన్ని రూపొందించింది. ఏంటంటే కార్బోరేటర్ ఉండదు ఇందులో, ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్తో దీన్ని రూపొందించారు. అండ్ హీరో మోటోకాప్కి సంబంధించినటువంటి లోగో ఇక్కడ స్టైలిష్గా మనకు కనిపిస్తుంది. కలర్ ప్యాటర్న్ అంతా కూడా చాలా స్మార్ట్గా మనకు కనిపిస్తుంది. సీటింగ్ సిస్టమ్ క్వైట్ ఇంప్రెసివ్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మీటర్ కన్సోల్ మనం చెక్ చేద్దాం. అనలాగ్ మీటర్తో పాటుగా డిజిటల్ మీటర్ని కూడా ఇందులో ఇచ్చారు. డిజిటల్ మీటర్లో మనకు ట్రిప్ మీటర్, ఓడోమీటర్ మనకు కనిపిస్తుంది. పెట్రోల్ ఎంత ఉందో కూడా మనం తెలుసుకోవచ్చు. అండ్ I3S టెక్నాలజీకి సంబంధించినటువంటి బటన్ ఇక్కడ ఉంది, కావాలంటే పెట్టుకోవచ్చు, వద్దంటే ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ సైడ్ స్టాండ్ ఇండికేటర్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది కాబట్టి సేఫ్టీ ప్రికాషన్గా కూడా ఈ బండిని నడిపించుకోవచ్చు. సైడ్ స్టాండ్ వేసి ఉన్నట్లయితే ఇంజన్ ఆన్ కాదు, అదొక బెస్ట్ సేఫ్టీ ఫీచర్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇంజన్కి సంబంధించినటువంటి ఇక్కడ లైటింగ్ మనకు కనిపిస్తుంది, ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇది బ్లింక్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ హ్యాండిల్ బార్ కూడా వెరీ కంఫర్ట్గా మనకు కనిపిస్తున్నది. హీరో లోగో ఇక్కడ మనకు కనిపిస్తున్నది. అండ్ ఇక్కడ ఎలక్ట్రిక్ స్టార్ట్ కూడా ఇక్కడ మనకు దొరుకుతున్నది. అండ్ బటన్స్ అన్నీ కూడా మనం చూడవచ్చు, వెరీ కంఫర్టబుల్ రీచ్లో రూపొందించారు. అండ్ ఫ్రంట్ సైడ్లో మనం చూసినట్లయితే హెడ్ ల్యాంప్ కొంచెం పెద్దగానే మనకు కనిపిస్తుంది. ఇక్కడ పైలట్ ల్యాంప్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది కానీ పైలట్ ల్యాంప్స్ కావు ఇవి, కొంచెం డిజైనింగ్ కట్ చేసి ఇక్కడ బ్లాక్ ఇచ్చేసారు. ఇక్కడ క్రోమ్ ఇన్సర్ట్స్ని ఇచ్చారు, అందుకు కొంచెం క్లాసిక్గా కనిపిస్తుంది. హీరో బ్యాజ్ లోగోని 3D షేప్లో రూపొందించారు. అండ్ సైడ్ ఇండికేటర్స్ ఇంకొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటే బాగుండు, జర గట్టిగా ఉన్నాయి, ఎక్కువ గట్టిగా తగిలితే ఇరిగిపోయేటట్టు కరుస్తున్నాయి. ఈ మధ్యకాలంలో వేరే బైక్లలో మనం చూసినట్లయితే కొంచెం ఇట్లా ఫ్లెక్సిబుల్గా మనకు కనిపిస్తాయి. అండ్ లాంగర్ సస్పెన్షన్ని దీనికి ఇచ్చారు కాబట్టి బెటర్ కంఫర్ట్ మీకు దొరుకుతుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే IBS టెక్నాలజీ లైక్ ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ని ఇచ్చారు కాబట్టి బెటర్ బ్రేకింగ్ మీకు దొరుకుతుంది. 2 వేరియంట్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి, 240mm డిస్క్ బ్రేక్ అండ్ అలాగే 130mm డ్రమ్ బ్రేక్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం మనం డ్రమ్ బ్రేక్ ఫీచర్స్ని చూస్తున్నాం. IBS టెక్నాలజీ దీంట్లో ఉంది. 5-spoke అలాయ్ వీల్స్ చాలా మస్తు కనిపిస్తున్నాయి. అండ్ టైర్ ఏ కంపెనీతో చూద్దాం మనం, ఎస్ సిఎట్ టైర్ని ఇచ్చారు కాబట్టి లాంగర్ డ్యూరబిలిటీ మీకు అందిస్తుందని చెప్పుకోవచ్చు. అన్ని బైక్లకు కూడా ఈ అరేంజ్మెంట్
ఎలిమెంట్ ఉన్నది అంటే అది బిఎస్ సిక్స్ బైక్ అనగా మనం గుర్తుపట్టుకోవాలి. ఇంజన్ అంతా బ్లాక్ కలర్లో రూపొందించారు అండ్ అలాగే సైలెన్సర్ కూడా జర పెద్దగా కనిపిస్తున్నది. ఇక్కడ కూడా బ్లాక్ కలర్తో ఉన్నటువంటి ప్రొటెక్టర్ని రూపొందించారు. మామూలుగా జనరల్గా సిల్వర్ అండ్ అలాగే స్టైన్లెస్ స్టీల్ లాగా రూపొందిస్తారు కదా, సో అట్లా ఇయ్యలేదు ఎందుకంటే ఆల్రెడీ మస్తు కలర్లు అయిపోయినాయి కదా, ఇంకా కలర్లు ఎక్కువైపోతాయి అని చెప్పేసి ఇయ్యలేదని నాకైతే అనిపిస్తుంది. ఫుట్ రెస్ట్ కూడా చిన్నగా రూపొందించారు అండ్ ఏ సైడ్లో స్ప్రింగ్ లోడెడ్ సస్పెన్షన్ని రూపొందించారు, రెడ్ కలర్ ఇచ్చారు ఎందుకంటే ఒక హట్కే లుక్ని తీసుకురావడం కోసం. రియర్ సైడ్లో కూడా డ్రమ్ బ్రేక్ మనకు కనిపిస్తుంది, ఫైవ్ స్పోక్ అలాయ్ వీల్స్ వెరీ స్టైలిష్గా మనకు కనిపిస్తున్నాయి దోస్తు. సో మొత్తంగా మనం చూసినట్లయితే ఫీచర్స్ని చూసినాం అండ్ మైలేజ్ డీటెయిల్స్ మనం మాట్లాడినట్లయితే ఒక లీటర్కి అప్ టు 50 నుంచి 60 కిలోమీటర్ల వరకు మైలేజ్ దొరుకుతుందని డెఫినెట్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ బిఎస్ సిక్స్ వేరియంట్కి ఇంతకుముందు ఉన్నటువంటి ప్యాషన్ ప్రో వేరియంట్కి తేడా మనం మాట్లాడినట్లయితే కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్తో పాటుగా బెటర్ మైలేజ్ కూడా మీకు దొరుకుతుంది, బెటర్ కంఫర్ట్, బెటర్ పవర్ కూడా దీంట్లో దొరుకుతుందని చెప్తున్నారు. అయితే మరిన్ని ఫీచర్స్ గురించి మనం మాట్లాడినట్లయితే ఒకసారి మనం ఇంజన్ ఆన్ చేసి చూద్దాం, ఒకసారి బీటింగ్ మనం చెక్ చేద్దాం. బీటింగ్ మీరు చూడుర్రి, సో నాకైతే బిఎస్ సిక్స్ కదా కొంచెం సౌండ్ తక్కువ ఉంటే బాగుంటుండే నాకైతే అది అనిపిస్తుంది. లైట్ మీరు చూడుర్రి బెటర్ విజిబిలిటీ అందిస్తుంది అండ్ అలాగే ఇండికేటర్ కూడా ఒక్కసారి మనం వేసి చూద్దాం. ఎస్ ఇండికేటర్ మీరు చూడుర్రి మంచిగా ఉంది కదా. సో ఇది కథ, దీనికి సంబంధించినటువంటి ఇంజన్ కూడా ఆన్ చేసినాం మనం. అయితే ఈ హీరో మోటోకాప్ రిలీజ్ చేసినటువంటి ఈ ప్యాషన్ ప్రోలో మనం చెప్పుకోవాల్సిన మరిన్ని టెక్నాలజీ ఫీచర్స్ గురించి మనం మాట్లాడినట్లయితే టెక్నికల్గా ఈ బైక్ అయితే వెరీ అడ్వాన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఆల్మోస్ట్ ఒక 10 సెన్సార్స్ని ఇచ్చిర్రు. ఈ బైక్ మొత్తంలో 10 సెన్సార్స్ ఉన్నాయి. అవి ఎట్లా పనిచేస్తాయంటే మీ రైడింగ్ కండిషన్స్కి తగ్గట్టుగా బెటర్ పవర్ని బెటర్ పర్ఫార్మెన్స్ని అందించడం కోసం ఒక సెన్సార్ అండ్ అలాగే అన్ని వెదర్ కండిషన్స్లో కూడా ఇంజన్ ఈజీగా స్టార్ట్ అయ్యేలాగా దానికి ఒక సెన్సార్ అండ్ అలాగే బైక్ పొరపాటున రైడింగ్ చేసేటప్పుడు యాక్సిడెంట్ అయ్యి కింద పడతాం కదా, కింద పడ్డప్పుడు కూడా ఇంజన్ ఆఫ్ అయ్యేలాగా దానికి ఒక సెన్సార్. ఇట్లా చూసినట్లయితే ఆల్మోస్ట్ ఒక 10 సెన్సార్స్ని దీంట్లో ఇచ్చారు కాబట్టి వెరీ గుడ్గా మనం చెప్పుకోవచ్చు. అంటే అడ్వాన్స్ టెక్నాలజీని యూజ్ చేసుకుంటా మార్కెట్లో ఈ హీరో మోటోకాప్ అనేది ముందుకు దూసుకెళ్తుందని చెప్పుకోవచ్చు. తమ బైక్లలో ఈ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసుకుంటా, సో ఓవరాల్గా మనం చూసినట్లయితే లుక్ పరంగానే కాకుండా టెక్నాలజికల్గా కూడా ఈ హీరో ప్యాషన్ ప్రో ఈజ్ వెరీ అడ్వాన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఫైనల్గా ప్రైజ్ ఎంత ఉంది అనే విషయం కూడా మీకు చెప్తా. కొనాలనుకున్నటోళ్లకు ప్రైజే చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో ఈ ప్యాషన్ ప్రో 2 వేరియంట్స్ కూడా అందుబాటులో ఉందని మీకు చెప్పినా కదా, డిస్క్ వేరియంట్ అండ్ అలాగే డ్రమ్ వేరియంట్. ప్రస్తుతం మనం డ్రమ్ వేరియంట్ ఫీచర్స్ని చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి 84,134 ఆన్ రోడ్ ప్రైస్తో మార్కెట్లో అందుబాటులో ఉంది. ప్రైజెస్ మేబీ చేంజెస్ ఇన్ ఫ్యూచర్. అండ్ అలాగే డిస్క్ బ్రేక్ వేరియంట్ వచ్చేసి 86,500 ఆన్ రోడ్ ప్రైస్తో మార్కెట్లో అందుబాటులో ఉంది. సో ఫ్రెండ్స్, ఇవి హీరో ప్యాషన్ ప్రోలో ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్. నా ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన దోస్తులందరూ చెప్పుర్రు ఇది మన ఛానల్ అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, టేక్ కేర్ అండ్ బాయ్. ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్, ఎ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆటోమొబైల్ అండ్ స్మార్ట్ టెక్నాలజీ. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి, మీ దోస్తులకు కూడా షేర్ చేయండి.